గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు వీడియోలో నేను టాప్ 5 మొబైల్స్, అది కూడా 20,000 ప్రైస్ రేంజ్ లోపల ఈ ఫిబ్రవరిలో. సో మీరు కొనాలనుకుంటే టాప్ 5 మొబైల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో కంప్లీట్ ఆల్రౌండ్ మొబైల్స్ అని అయితే చెప్పచ్చు. సో మీకు బెస్ట్ స్పెసిఫికేషన్స్తో ఉన్న మొబైల్స్ అయితే నేనైతే తీసుకొచ్చాను. సో వీటిల్లో అయితే మీరైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇవి సేల్ టైంలో మీకు 20,000 కన్నా తక్కువకైతే దొరుకుతుంది. అండ్ ఒక మొబైల్ వచ్చి 21,000 అలా అయితే ఉంది. సో బట్ అది ఆఫర్లో అయితే మీకు 20,000కి అయితే 20,000 లోపలికి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో అందుకనే ఆ మొబైల్ని కూడా అయితే ఇంక్లూడ్ చేశాను. మిగతా 4 మొబైల్స్ అయితే 20,000 ప్రైస్ రేంజ్ లోపలే అయితే మీకైతే మామూలు యాక్చువల్ ప్రైస్ అయితే ఉంది. సో మీరు ఈ ఆఫర్ టైమ్స్లో వీటిల్లో అయితే ఇంకా మీకు తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందుకే క్లియర్ కట్గా అయితే వీడియోని అయితే చూడండి, ఎండ్ దాకా అయితే చూడండి. కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఏంటి అవన్నీ డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఫైనల్గా మీరు కొనాలనుకుంటే ఏది కొనుక్కుంటారో, సో ఆ ప్రైస్ రేంజ్కి ఏది బెస్ట్ అయితే చూడండి. అండ్ ఎండ్ వీడియో ఎండ్లో నేను పర్చేస్ చేయాలంటే పర్సనల్గా నేనేం చూస్తానో కూడా అయితే నేను మీకు అయితే చెప్తాను. సో నా చాయిస్ ఏంటని కూడా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అయితే అవుతుంది. సో చూడండి కంప్లీట్గా 20,000 ప్రైస్ రేంజ్ లోపల మొత్తం చూసి మీకు ఏది నచ్చిందో చూసి ఫైనల్గా దీని మీద ఇండివిజువల్గా వీడియోస్ కూడా అయితే ఉంటాయి. సో యూట్యూబ్లో మీకు ఏది నచ్చిందో మొబైల్ చూసుకుని ఆ మొబైల్ మీద వీడియోస్ అయితే చూడండి, అన్బాక్సింగ్ రివ్యూ ఇవన్నీ చూసి అప్పుడైతే ఒక ఐడియాకి అయితే రండి. సో జస్ట్ ఈ వీడియోని చూసే మీరు ఇది కొనేసేయండి అని అయితే నేను చెప్పను. నేను పర్చేస్ చేస్తే పర్సనల్గా ఏం కొంటానో కూడా చెప్తాను. సో దాని గురించి కూడా అయితే వీడియో చూడండి. అండ్ కొంతమంది వీటిల్లో కంపారిజన్ వీడియోస్ కూడా అయితే పెట్టారు, ఒక మొబైల్కి ఇంకో మొబైల్కి కంపారిజన్స్ కూడా అయితే మనకు వీడియోస్ అయితే యూట్యూబ్లో దొరుకుతాయి. సో అవి కూడా చూస్తే మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. సో లేచోకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ ఒక టెక్ ఛానల్, ఇలా గ్యాడ్జెట్స్ గురించి, వీటి గురించి, మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇంకా గ్యాడ్జెట్స్, వీటిలన్నింటి మీద అయితే నేను డెడికేటెడ్గా అయితే ఇలా సెగ్మెంట్ వైజ్గా ప్రైస్ వైజ్గా డివైడ్ చేసి నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ లీక్స్ మీద కూడా అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవ్రీ వీక్ మన ఛానల్లో అయితే ఒక కాన్సెప్ట్ మీద అయితే పోల్ అయితే నడుస్తూ ఉంటుంది. సో ఈ వీక్ కూడా అయితే మనకి పోల్ అయితే నడుస్తూ ఉంది. సో కమ్యూనిటీ ట్యాబ్లోకి అయితే వెళ్ళండి, పోల్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ మీరు దేని ఓట్ వేస్తారో సో అందులో అయితే ఓటింగ్ అయితే వేయండి. సో ఈ కేటగిరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్సిడర్ ది ఛానల్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేచకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ సారీ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్కి అయితే వెళ్ళిపోదాం. సో మీకైతే సారీ ఇలా అయితే ఉంటుంది. సో ఇదిలో మనకి ఫస్ట్ వచ్చి మోట్రోలా G60. సో మోటరోలా నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను నేను. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది ఫుల్ హెచ్డి ప్లస్ 120Hz ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. చిప్సెట్ వచ్చి ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో అయితే వస్తుంది. ర్యామ్ వచ్చి మనకి ఇందులో 6GB ర్యామ్, అలాగే స్టోరేజ్ వచ్చి మనకి ఇందులో 128GB స్టోరేజ్ మోడల్తో అయితే ఉంది. సో ఈ 5 మొబైల్స్లో బిగ్గెస్ట్ కెమెరా ఉన్న మొబైల్ అయితే ఇదే, 108 MP. సో బ్యాక్ వచ్చి మనకి 3x కెమెరా సెటప్ వస్తుంది, మెయిన్ వచ్చి 108 MP, సెకండరీ వచ్చి 8 MP మనకి వైడ్ యాంగిల్, ఇంకా 2 MP మనకి డెప్త్ సెన్సార్ ఇవి అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కూడా దీనికి హైయెస్ట్ కెమెరా అయితే ఉంది, 32 MP ఫ్రంట్ కెమెరా. బ్యాటరీ కూడా అన్నిట్లో ఈ 5 మొబైల్స్లో కెమెరాస్ అండ్ బ్యాటరీ ఇదే టాప్లో అయితే ఉంది. బ్యాటరీ కూడా 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. రైట్ నో అయితే ఇది అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ప్రైజ్ వచ్చి మనకి 17,999 రూపీస్కి అయితే అమెజాన్లో అయితే పర్చేస్ చేయొచ్చు. సో చూడండి, నచ్చితే అయితే పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోండి. ఇది మంచి మొబైలే, దీన్ని అయితే తీసేసేయాలని లేదు. దీనికన్నా మంచి స్పెసిఫికేషన్స్తో మనకైతే మొబైల్స్ అయితే ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల అయితే మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది వాటిల కోసం. సో కాంప్రమైజ్ అవుతానంటే ఈ లిస్ట్లోనే మనకు ఇంకో మొబైల్ కూడా ఉంది. సో అప్పుడు దాని గురించి అయితే చెప్తాను. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చి మనకి శాంసంగ్. సో ఇదే 21,000 ప్రైస్ రేంజ్గా అయితే ఉంది. మీకు ఆఫర్లో వీటిల్లో 20,000 బ్యాంక్ ఆఫర్ వీటిల్లో 20,000 లోపల వచ్చేస్తుంది అన్న మొబైల్ అయితే ఇదే, శాంసంగ్ గెలాక్సీ M32 5G మొబైల్ ఇది. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది డిస్ప్లే వచ్చి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే వస్తుంది. చిప్సెట్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ర్యామ్ వచ్చి 6GB ర్యామ్, స్టోరేజ్ వచ్చి మనకి 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇంకా కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 48 MP మెయిన్ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ సెన్సార్, 5 MP మనకి డెప్త్ సెన్సార్, 2 MP మ్యాక్రో. సో ఈ స్పెసిఫికేషన్స్తో అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చి మనకి 16 MP ఫ్రంట్ కెమెరాతో అయితే వస్తుంది. బ్యాటరీ విషయానికి
వస్తే ఇది 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చి 20,999 rupees. మీకు సెల్లో మీకు ఈ బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా, క్రెడిట్ కార్డ్ కానీ లేదా డెబిట్ కార్డు మీద కూడా మనకు కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఇది తక్కువకైతే 20,000 లోపలికైతే వచ్చేసే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఒక 1000 రూపాయలు అయితే మీకు ఈజీగా దీని మీద అయితే తగ్గే ఛాన్సెస్ అయితే ఉంది. సో శాంసంగ్ బాగా ఇష్టపడే వాళ్ళు, సో మీకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఎవరికైతే పేరెంట్స్కి వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఇవ్వచ్చు ఈ మొబైల్. సో శాంసంగ్ మనకు తెలిసిందే డిస్ప్లే బాగుంటుంది. సో తక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్న డిస్ప్లే అయినా ఇది శాంసంగ్ డిస్ప్లే చాలా అయితే బాగుంటుంది. సో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయండి. ఇంకా నెక్స్ట్ థర్డ్ మొబైల్ వచ్చి మనకి రెడ్మీ నోట్ 11T 5G. మనకు తెలిసిందే 11 సిరీస్ రీసెంట్గా లాంచ్ చేశారు. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది డిస్ప్లే వచ్చి 6.6 inches 90Hz ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే వస్తుంది. చిప్సెట్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 910 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ర్యామ్ వచ్చి 8GB ర్యామ్, స్టోరేజ్ వచ్చి 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. కెమెరా బ్యాక్ సైడ్ మీకు చూడడానికి క్వాడ్ కెమెరా అనుకుంటారేమో, క్వాడ్ కెమెరా కాదు. ఒక దాంట్లో అయితే ఫ్లాష్ పెట్టారు, ఒక దాంట్లో AN రాశారు, ఒక దాంట్లో అయితే అసలు ఏమీ రాయలేదు, జస్ట్ అదైతే పెట్టారు, జస్ట్ అద్దం లాగా పెట్టారు. ఇది డ్యువల్ కెమెరాతో అయితే వస్తుంది. బ్యాక్ వచ్చి 50MP మెయిన్ కెమెరా, 8MP సెకండరీ కెమెరా. ఇంకా ఫ్రంట్ వచ్చి మనకి 16MP ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. బ్యాటరీ వచ్చి ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. ఇది అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చి మనకి 19,999 rupees. సో నోట్ సిరీస్ రెడ్మీ బాగా క్లిక్ అయ్యే సిరీసే. సో ఇది పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు 5G మొబైల్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 మంచి ప్రాసెసరే. సో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు ఈ మొబైల్ని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు రెడ్మీ నుంచి. ఇంకా నెక్స్ట్ వచ్చి సేమ్ ఇదే 11 సిరీస్లో జస్ట్ రెడ్మీ నోట్ 11. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది డిస్ప్లే వచ్చి 6.43 inches 90Hz ఫుల్ హెచ్డీ ప్లస్ ఇది వచ్చి ఆమ్లెట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. సో చిప్సెట్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ర్యామ్ వచ్చి 6GB ర్యామ్, స్టోరేజ్ వచ్చి మనకి 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరాతో అయితే వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 8MP మనకి వైడ్ యాంగిల్ సెన్సార్, 2MP డెప్త్, 2MP మనకి మ్యాక్రో సెన్సార్తో అయితే వస్తుంది. ఇంకా 20MP ఫ్రంట్ కెమెరాతో అయితే వస్తుంది. దీని బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. రైట్ నో ఇది అమెజాన్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చి మనకి 15,998 rupees అయితే మనకైతే ఇది అవైలబుల్గా అయితే ఉంది. సో నోట్ 11, సో 15-16,000 లోపల ఇది పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. ఇంకో 4,000 తీసుకుంటే మీకు నోట్ 11T 5G అయితే వస్తుంది. సో ఇది కన్సిడర్ చేయాలనుకున్న వాళ్ళు అది కూడా కన్సిడర్ చేయొచ్చు. చిప్సెట్ విషయానికి వస్తే నోట్ 11 కన్నా నోట్ 11T కాస్త మంచి చిప్సెట్. సో ఒకసారి అయితే మీరు ఆలోచించండి. ఇంకా ఫైనల్గా 5th వచ్చి మనకి Poco X3 Pro. సో దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది డిస్ప్లే వచ్చి 6.67 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే వస్తుంది. చిప్సెట్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ర్యామ్ వచ్చి 6GB ర్యామ్, స్టోరేజ్ వచ్చి మనకి 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే 48MP మెయిన్ కెమెరా, 8MP వైడ్ యాంగిల్ సెన్సార్, అలాగే 2MP మనకి డెప్త్ సెన్సార్ అండ్ 2MP మ్యాక్రో సెన్సార్తో అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ వచ్చి మనకి 20MP ఫ్రంట్ కెమెరాతో అయితే వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5160mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇదైతే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో చూస్తే స్పెసిఫికేషన్స్ ప్రకారం చిప్సెట్ అయితే ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ చిప్సెట్ స్నాప్డ్రాగన్ 860, మంచి స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. ప్రైస్ కూడా ఇది మనకి 18,999 rupees అయితే స్నాప్డ్రాగన్ 860 వన్ ఆఫ్ ది బెస్ట్ చిప్ సెట్ అని అయితే చెప్తాను. బట్ ఇందులో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సింది దీని బిల్డ్ క్వాలిటీ మొత్తం ప్లాస్టిక్ పాలికార్బనేట్. సో అదొక్కటి మీరైతే ఆలోచించండి. నేను పిక్ చేసే మొబైల్ కూడా ఈ మొత్తం మీద నేను పిక్ చేసుకునే మొబైల్ అయితే ఈ మొబైల్ అయితే తీసుకుంటాను, వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను. కెమెరాస్ కూడా మీకు అంత అద్భుతంగా అయితే రాదు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాసే కానీ మీరు దీంట్లో కెమెరాస్ మీద బాగా యూస్ చేస్తాను నేను కెమెరాస్, ఇమేజెస్ వీటికి అయితే ఓకే, కానీ వీడియోస్ వీటి దగ్గర అయితే మీకు అయితే అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే దీని నుంచి అయితే రాదు. సో అదొకటి అయితే మైండ్లో పెట్టుకోండి. బట్ ఉన్న వాటిల్లో మిగతా అన్ని ఆస్పెక్ట్ రేషియోస్ చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్. గేమింగ్ కూడా మంచిగా అయితే మీరు ఆడుకోవచ్చు ఇందులో గేమింగ్. సో ఇవన్నీ అయితే కన్సిడర్ చేశారనుకోండి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. సో ఒకసారి చూడండి మీ ఒపీనియన్ బట్టి అయితే మీరైతే ఏది నచ్చిందో. సో వీడియోస్ అయితే చూడండి. సో వీడియోస్ చూసి అయితే మీరైతే అప్పుడైతే పర్చేస్ చేయండి. సో నేను ఇచ్చే సజెషన్ అది వీడియోస్ చూడకుండా అయితే మీరైతే పర్చేస్ చేయకండి. వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది కంప్లీట్గా డీటెయిల్గా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇది గైస్ ఈ వీడియో టాప్ మొబైల్స్, అది కూడా నేను పిక్ చేసే నేను పర్చేస్ చేయాలనుకుంటే నేను కన్సిడర్ చేసే మొబైల్స్ ఈ ఫైవ్లో ఇవి.
20,000 ప్రైస్ రేంజ్ లోపల. సో మళ్ళీ ఇంకో సెగ్మెంట్తో అయితే మేము ముందుకు వస్తాం. సో ఇదిగైతే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు అప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.